హాయ్ హలో, నేను మీ న్యాచురల్ ఫ్లవరిస్ట్ రామరెడ్డిని. ఈరోజు పుష్పాలంకరణలో భాగంగా ఏ పూలతో మనం ఫ్లవర్ రోజు తయారు చేసుకునేది నేను మీకు ఇప్పుడు వివరిస్తాను. ఈరోజు మనం తీసుకున్న పుష్పాలు కస్తూరి పూలు, ఎక్కమ్మ ఎల్లో, నూరు వరాలు. ముందుగా ఒక ఆకులు కాడతో సహా ఆ కస్తూరి పూలు రోజు కలర్లో ఉండేవి ఒక పుష్పగుచ్చాన్ని తీసుకొని అమర్చాను. ఈ ఆరెంజ్ రంగు గాజు ఫ్లవర్ వాజ్లో నీళ్ళు పోసి అమర్చాను. తర్వాత ఈ పక్క ఒకటి, ఈ పక్క ఒకటి ఎక్కమ్మ ఎల్లో అమర్చాను. ఇవి కూడా ఆకులు కాడలతో సహా పుష్పగుచ్చాలు రెండు తీసుకొని అమర్చాను. తర్వాత చివరిగా ఆకులు కాడలతో ఉన్న నూరు వరాలు ఒకటి ఒక పుష్పం కూర్చొని తీసుకొని ముందు పక్కన అందంగా అమర్చాను. ఇప్పుడు మనకి రోజ్ ఎల్లో రెడ్ కలర్తో ఒక అందమైన ఆకులతో కలకలలాడే ఒక మంచి ఫ్లవర్ హౌస్ తయారైంది. మీరు కూడా మీ గార్డెన్లో ఉండే పుష్పాలతో ఈ విధంగా ఫ్లవర్ హౌస్ తయారు చేసుకుని ఇంటిపై పెట్టుకొని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను.